అయ్య బాబోయ్, నా మొగుడికి కొడుక్కి మందు పెట్టాలని చూస్తావా? అత్తయ్య, అత్తయ్య ఆగండి. అమ్మా అత్తయ్య, హంతకులు ఇంటికొచ్చారని తెలిసి వాళ్ళెవరో తెలుసుకోవాలంటే నేను ఇదే ఇంట్లో ఉండాలి కాబట్టి ఈ ఇంటికొచ్చాను. ఏంటి, మీ అమ్మను చంపిన హంతకులు ఈ ఇంటికొచ్చారా? ఎవరు వాళ్ళు? వసుమతి. మీరు నమ్మరని తెలుసత్తయ్య, అందుకే రుజువులు సంపాదించి చూపిస్తాను అంటున్నాను. నువ్వేదైనా చేయగలనని నమ్మకం కదా, చూపిస్తావు. ఆ రోజు దిక్కులేని దానిలాగా మా ఇంటికొచ్చి నా కొడుకుని పెళ్లి చేసుకున్నావు. తర్వాత అన్నా చెల్లెల మధ్య అనుబంధాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళని విడదీయాలని చూశావు. అది సాధ్యం కాకపోవడంతో నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు. ఇప్పుడు చనిపోయిన మీ అమ్మను అడ్డం పెట్టుకుని నీ భర్తకి నీ కొడుక్కి దగ్గరవ్వాలని లేనిపోని నిందలు వేస్తున్నావు. నీలాంటి దాన్ని నమ్మేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరూ లేరు. ఆడిన డ్రామాలు చాలు, ఇక బయటికి నడు. వెళ్తానత్తయ్య, కానీ మళ్ళీ రాను అనుకోకండి. ఇలాంటి అభాండాలు వేస్తారని సాక్ష్యాధారాల కోసం చూశాను, కానీ అనుకోని పరిస్థితుల్లో ఈరోజే నిజం చెప్పాల్సి వస్తుంది. కానీ రేపనేది ఒకటుంది అత్తయ్య, అది నిరూపిస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు. మీరందరూ బ్రతికే అబద్ధంలో నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం వచ్చిన రోజు మీరందరూ నా గురించి తెలుసుకుంటారు, తెలియజేస్తాను. ఎందుకంటే దేవుడు నా పక్కనున్నాడు, అందుకే ఇంత దూరం వచ్చాను. వస్తాను. అయ్య బాబోయ్, ఏంటో అనుకున్నాను. ఈ శిరీషకి చాలా విషయాలు తెలుసు. నేను సింహాని తప్పు ఒప్పుకునేలా చేశానన్న విషయం మాత్రమే తెలుసనుకున్నాను, కానీ రేఖని చంపింది కూడా మమ్మీ అని తెలుసుకుంది. అసలు ఎంక్వైరీ కోసమే ఈ ఇంటికొచ్చిందనమాట. ఎందుకు హత్య చేసిందో తెలుసుకుని వస్తానని ఇప్పుడు ఛాలెంజ్ చేసి వెళ్ళిందంటే అనుకున్నదంతా చేస్తుందేమో. ఇప్పుడెలా? ఏంటో దినా, శిరీష దీని గురించి టెన్షన్ పడుతున్నావా? టెన్షన్ అంటే టెన్షన్ అని కాదు, చెయ్యని తప్పుని మమ్మీ మీద వేసింది కదా, మీ అన్నయ్య ఎలా ఫీల్ అవుతాడో అని భయంగా ఉంది. అంటే ఈ హత్య మీ మమ్మీ చేయలేదా? ఏంటి అర్చన అలా మాట్లాడుతున్నావు? మా మమ్మీ హత్య ఎందుకు చేస్తుంది? అసలేం తెలియనట్లు నువ్వు మాట్లాడుతున్నావు దినా. అన్నయ్యని అక్కని బాధ పెట్టడం కోసం మీ అమ్మ ఎంతకైనా తెగిస్తుందని నీకు తెలీదా? అంటే నన్ను అనుమానిస్తున్నావా అర్చన? ఆ శిరీష మాటల్ని పట్టుకుని నేను చెడ్డదని అనుకుంటున్నావా? అలాని కాదు వదినా, మీ అమ్మ ఏ తప్పు చేయదని అంత ఘంటాపదంగా చెప్తుంటే డౌట్ వచ్చింది. అంటే అదే, శిరీష వదిన అంత ఆవేశపడుతుంటే నువ్వు మీ అమ్మనంత స్ట్రాంగ్గా సపోర్ట్ చేసావు కదా. మీ అమ్మ మూర్ఖత్వం గురించి, క్రూరత్వం గురించి ఫుల్గా తెలిసిందానివి నువ్వు. అయినా నువ్వే మీ అమ్మ మంచిదన్నావు, అదే అర్థం కాలేదు. అలా అనక తప్పలేదు అర్చన, ఎందుకంటే నేను ఆ టైంలో మమ్మీని సపోర్ట్ చేయకపోతే మీ అన్నయ్యకి డౌట్ రాదా? డౌట్ వస్తే మమ్మీ గురించి ఎంక్వైరీ చేయరా? అలా ఎంక్వైరీ చేస్తే మొత్తం మమ్మీ చేసిన కుట్రలన్నీ బయటకు రావా?
నేను ఇన్నాళ్ళు ఆశపడిందేంటి? మీ అన్నయ్యతో సంతోషంగా ఉండాలని. కానీ మమ్మీ గురించి నిజం తెలిస్తే నేను బిగినింగ్లో చేసిన పనుల గురించి కూడా మీ అన్నయ్యకి తెలిసిపోతుంది కదా. అప్పుడు ఆయన నన్ను అసహించుకుంటాడు కదా. అందుకే అర్చన, తప్పని పరిస్థితుల్లో మనసు చంపుకొని మమ్మీని సమర్థించాను. అంతే తప్ప ఇందులో ఎలాంటి దురుద్దేశం ఏం లేదు. అలా అయితే ఓకే వదిన, కానీ తెలిసి తెలిసి మీ మమ్మీని వెనకేసుకొస్తే తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది. ఆ విషయంలో క్లారిటీ తీసుకుందామనే వచ్చాను. నాకు క్లారిటీగానే ఉంది అర్చన, నువ్వేం టెన్షన్ పడకు. అలాగే. అంకుల్ తీసుకోండి. ఆంటీ పకోడీ నాకేనా? దేవ్ బాబు ఇదిగోండి పకోడీ. నాకిప్పుడేం వద్దు. అదేంటి బాబు, మీకోసం స్పెషల్గా చేశాను, ఇష్టం కదా. తీసుకోరా. మీరేంటి మమ్మీ ఫ్యాక్టరీకి వెళ్తానని చెప్పి వెళ్ళలేదేంటి? లేదు దేవ్, ఒక ఇంపార్టెంట్ కాల్ రావాలి, దాని గురించే వెయిట్ చేస్తున్నాం. ఇంపార్టెంట్ కాల్ అంటే హరిత దగ్గర నుంచే అయి ఉండాలి కదా? అవునరా, ఆ ఇంట్లో శిరీష ఉంది కదా, మన గురించి ఎంక్వైరీ చేస్తుందంట. అందుకే తనని బయటికి పంపించే ఏర్పాటు చేయమని మీ మమ్మీ చెప్పింది. హరిత చేస్తానంది. అయినా బావా, లేడీకి లేచిందే పొరుగని మీరు చెప్పగానే హరిత ఫోన్ చేసేస్తుందా? కాస్త టైం కూడా ఇవ్వాలి కదా. అవసరం లేదు, ఆల్రెడీ ఏదో ప్లాన్ చేశానంటుంది కదా, దాన్ని కరెక్ట్గా అమలు చేస్తే చాలు. అది కాదు బావా, హరితను అక్కడ ఉంచడం కొంచెం రిస్క్ ఏమో అని నా అనుమానం. వెనక్కి వచ్చామంటే బెటర్ ఏమో. రే లంబు అక్క, నీకు తెలియకపోతే తెలియనట్టుండు, అంతేకాని పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వద్దు. హరిత నా కూతురు, అక్కడికెందుకెళ్ళింది? పగ తీర్చుకోవడానికి వెళ్ళింది. అలాంటిది ఏవో చిన్న చిన్న ఆటంకాలు వచ్చాయని భయపడిపోయి వెనక్కి తీసుకొచ్చేయాలా? కరెక్ట్గా చెప్పావు మమ్మీ. అసలు ఆ హరికృష్ణ చేత మూడు ముళ్ళు వేయించుకోవడానికి ముందే ఏం జరిగినా ఎలాంటి పరిస్థితి ఎదురైనా ప్రతీకారం తీర్చుకోకుండా వెనకడుగు వేయకూడదని హరిత ముందే ఫిక్స్ అయింది. ఇప్పుడు రమ్మన్నా రాదు. పులి కడుపున పులే పుడుతుంది లంబు. తెలుసక్కాయ్, కానీ చిన్న పులి పిల్ల కదా అని. నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా హరిత తను అనుకున్నది సాధించి తీరుతుంది. కావాలంటే కాసేపు వెయిట్ చెయ్యి, తనే కాల్ చేస్తుంది. సరే అలాగే అక్కయ్. తులసి, తులసి మై డార్లింగ్, తులసి మై డార్లింగ్, ఒకసారి బయటికి రా. తులసి, నీకోసం ఒక సర్ప్రైజ్ తెచ్చాను. తులసి. ఏంటండి? ఒకసారి కిందకి రా చెప్తాను. ఇదిగో కొత్త చీర, మల్లెపూలు, స్వీట్స్. ఈ చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రా, బయటికి వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఏంటి తులసి అలా అంటావు? ఓహో, ఎవరైనా చూస్తే మన గురించి ఏదైనా అనుకుంటారేనా? నీక భయాలేమీ అక్కర్లేదు. నిన్నొక్క మాట అన్నా వెంటనే పోలీసులకి కాల్ వెళ్తుంది. రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముందు చేతులు కట్టుకుని తలదించుకుని నిలబడడం ఎవరికిష్టం ఉంటుంది చెప్పు? నువ్వు ఇలాంటి భయాలేం పెట్టుకోకు, వెళ్ళి చీర కట్టుకునిరా. మున్సిపల్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ పెట్టారంట, తొందరగా వెళ్ళి చూసొద్దాం. సరేనండి వెళ్ళు. ఇదిగో తులసి,
మల్లెపూలు పెట్టుకోవడం మర్చిపోద్దు. అలాగేనండి. పెళ్ళానికి మల్లెపూలు తెచ్చే మగాడు కూడా పెద్ద మగాడేనా? ఏంటడి, నువ్వు మగాడి గురించి మగతనం గురించి మాట్లాడుతున్నావా? భార్య చెప్పింది తప్పో రైటో కూడా ఆలోచించకుండా ఏమాత్రం మనసు లేని రోబోలా తలాడించేవాడు మొగుడా మగాడా? తన మాట భార్య మాట ఒకటే అనిపించేవాడు, భార్యను తనతో పాటు సమానంగా నడిపించేవాడు మొగుడవుతాడు. నీ గురించి నువ్వు ఒకసారి ఆలోచించుకుని చూస్తే నువ్వు మొగుడువో కాదో తెలుస్తుంది. అన్నయ్య, వెనక పోలీసులున్నారన్న చిన్న కారణంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. మగతనం గురించి నువ్వు చెప్తే వినే అవసరం మాకు లేదు. అసలు నీతో మాట్లాడడమే వేస్ట్ రాదేవ్. భార్య అంటే ఏమాత్రం గౌరవం లేనివాడివి, అసలు తాళినే ఎగతాళి చేసిన వాడివి. నువ్వు భార్యభర్తల బంధం గురించి మాట్లాడుతున్నావా? అసలు నీకు అర్హత ఉందో లేదో అని ఒక్కసారి ఆలోచించావా? అన్నయ్య, నర్మై, భార్యకున్న విలువ గురించి ఏం తెలిసినరా నువ్వు మాట్లాడుతున్నావు? భార్య అంటే భర్తలో సగ భాగం అని చెప్పిన శివుణ్ణి పూజిస్తాం మనం, కానీ ఆచరించే క్రమంలో మాత్రం అన్నీ మర్చిపోతాం. నీకు భార్య అంటే ఒక ఆట వస్తువు. పగా ప్రతీకారం తీర్చుకోవడానికి వాడుకుని వదిలేస్తే ఒక బొమ్మ. తనకి ప్రాణం, అభిమానం, మర్యాద అన్నీ ఉంటాయని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేని వెదవి నువ్వు. నువ్వు కూడా నా ముందు మాట్లాడుతున్నావా? ఒక్కసారి నీ చుట్టూ జరుగుతుందేంటో చెక్ చేసుకోదేవ్. నువ్వెలాంటి ఊబిలో కూరుకుపోయావో తెలుసుకో. ఇలాంటి వాళ్ల మాటలు విని ప్లాన్లు, స్కెచ్లు అంటూ కూర్చుంటే ఏమాత్రం సంతోషం లేని జీవితం గురించి చచ్చిపోయే ముందు తలచుకుని బాధపడ్డం తప్ప ఏం చేయలేం. జీవిత చరమాంకంలో మనం దూరం చేసుకున్న అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, బాధపడతాం. అది గుర్తుపెట్టుకో. అమ్మో, నేనేం మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నాకు కూడా క్లాస్ పీకేవాడు. అయినా పెళ్ళం పిల్ల లేనివాణి, నాకేం క్లాస్ పీకుతాడు. చెప్పర్చున అక్క, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. దేని గురించి? చెప్తానక్క, నేను అర్జెంటుగా కలవాలి. పర్లేదు అర్చున, ఫోన్లో చెప్పు. ఇది ఫోన్లో చెప్పేంత చిన్న విషయం కాదక్క, డైరెక్ట్గానే కలిసి చెప్పాలి. సరే, ఇంటికి వచ్చేసాయి. లేదక్క, నేను ఆ ఇంటికి రాను. మనుషులుండే ఇల్లు కాదది, మానవ మృగాలుండే ఇల్లు. నువ్వు కాబట్టి ధైర్యంగా ఉంటున్నా. నిన్ను నన్ను అవమానించిన ఆ ఇంట్లో అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు. సరే, ఎక్కడికి రమ్మంటావో చెప్పు. మన ఊరి చివర సూర్యారావు గారి పొలం ఉంది కదా, అక్కడికి రా, మేము వస్తాం. మేము అంటే? నేను పూజారి సింహ అన్న. ఏంటి అర్చున, ఏమైంది? అక్క నువ్వు రా అక్క, అక్కడ చెప్తాను ప్లీజ్. సరే. అబ్బబ్బబ్బా, ఈ చీర నీకు అద్భుతంగా ఉంటుందని నాకు తెలుసు తులసి. చూడు ఎలా మెరిసిపోతున్నావు. పద వెళ్దాం.
చూడు, ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తాను. లతా, లతా. వస్తున్నాను బాబు. ఏంటి బాబు? మా కోసం నువ్వు వంట చేయొద్దు. ఎందుకు బాబు? మేమిద్దరం ఈరోజు బయటికి వెళ్ళి భోంచేసి వస్తాం. భోంచేసే ముందు ఏం చేస్తారని అడగవే. ఏం చేస్తారు బాబు? సినిమాకి వెళ్తాం. సినిమాకి వెళ్లే ముందు ఏం చేస్తామని అడగవే. ఏం చేస్తారు బాబు? ఎగ్జిబిషన్కి వెళ్తాం. ఓ అవునా? ఏ నువ్వు వస్తావా? రానులే బాబు. అయినా నువ్వు వస్తానంటే మాత్రం మేము తీసుకెళ్తావా ఏంటి? మా మధ్య నువ్వెందుకు పానకంలో పుడకలాగా? ఏంటి ఏదో వాసన వస్తుంది? అవునా? ఏం వాసన బాబు? ఏదో కాలిన వాసన వస్తుంది. స్టవ్ మీద కూడా ఏం పెట్టలేదు, ఏం కాలుతుంది? అర్థమైంది, ఇది కడుపు మంట తాలూకు వాసన. ఈ లవ్లీ కప్పుల్ని చూసి ఇక్కడ కొంతమంది కడుపు మాడుతుంది, అదే ఇది. అల్లుడు, ఇహ చాలే బాబు, ఎగ్జిబిషన్ టైం అయిపోతుంది. ఏంటి మావయ్య, నేను మాట్లాడుతుంటే నీకు భయం వేస్తుంది? అబ్బే, అంటే మమ్మీ మనోభావాలు దెబ్బతింటాయేమోనని. దెబ్బతింటే ఏం చేస్తుంది? తిడుతుందా? కొడుతుందా? చెయ్యి ఎత్తని అరచేత్తో జైల్లో ఊస లెక్క పెట్టిస్తా. అంత ఆవేశం వద్దులే బాబు, జాగ్రత్తగా వెళ్ళరండి, వెళ్ళండి. పద తులసి, మనం హ్యాపీగా వెళ్దాం. అయ్యో ఏమేం తులసి? అయ్యో చెప్పు తెగిపోయిందండి. అవునా? ఒక్క నిమిషం. అయ్యో అవి ఆంటీ తెచ్చుకున్న కొత్త చెప్పులు బాబు. లత, కొత్త చెప్పులని తెలిసే తీసుకున్నాను. ఇవి మీ ఆంటీవా నీవా అని నాకు ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఈ ఇంట్లో నాకు తులసే ఇంపార్టెంట్, ఓకే? నువ్వేసుకో తులసి. పర్లేదు వేసుకో. ఓకేనా? సరే పద. భార్య మీద ప్రేమ మరీ పొంగిపోతుంది. అయినా ఏం మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ అక్కాయ్, జంట చాలా బాగుంది కదా. అయ్య బాబోయ్, నన్ను పీకింది. హలో హరిత. మమ్మీ. ఏంటమ్మా, ఏం జరిగింది? ఇందాకటి నుంచి నీ ఫోన్ గురించే వెయిట్ చేస్తున్నాను. మమ్మీ, అర్జెంటుగా నిన్ను కలవాలి. ఏమైందమ్మా? ఆ శిరీష చాలా విషయాలు తెలుసుకుంది, మనం చాలా ప్రమాదంలో పడేలా ఉన్నాం. ఏంటి ప్రమాదమా? అవును మమ్మీ, నీతో చాలా విషయాలు డిస్కస్ చేయాలి. మనం రెగ్యులర్గా కలిసి ప్లేస్కి రండి, నేను వస్తాను. అలాగే. అలాగే. ఏమైంది వసు? మన హరిత ఆ శిరీష గురించి ఎందుకు టెన్షన్ పడుతుంది? మనం అర్జెంటుగా వెళ్ళాలి.
24 క్యారెట్ ప్యూర్ గోల్డ్. ఇదేంటన్నీ నాకే దొరికేస్తున్నాయి? ఎవరో చూడలేదు కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ, రోడ్డు మీద నా గోల్డ్ చైన్ ఎక్కడో పడిపోయిందండి, మీకేమైనా దొరికిందా? అయ్యో అవునా, నాకేం దొరకలేదండి. నిజంగా దొరకలేదా అండి? నిజమండి. దొరక్కపోతే మరి ఇదేంటి? మరి దీన్నేమంటావు? సారీ అండి. సారీ ఏంటి సారీ? జనాల్లో విలువలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి మేము సర్వే చేస్తున్నాం. లత దొరికింది. ఇప్పుడు ఆ వసుమతి ఇదంతా ఎందుకు చేస్తుందో మొత్తం తెలుస్తుంది. నువ్వు హరికృష్ణ ఇంటికి వెళ్ళినప్పుడు పూజారి నీ చెయ్యి పట్టుకున్నాడని రాద్ధాంతం చేసి పంచాయతీ వరకు వెళ్ళావు కదా? అవును. ఇది మీకెలా తెలుసు? పూజారి నిజంగానే నీ చెయ్యి పట్టుకున్నాడా? చీకట్లో పూజారి అనుకున్నాను కానీ సింహ అని పంచాయతీకి వెళ్ళాకే తెలిసింది. కానీ ఆ రెండు నిజం కాదు కదా.